నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి బయట తింటే బండి మీద ఏ టేస్ట్ ఉంటాయో అదే టేస్ట్లో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి, అదేవిధంగా 3/4 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని కూడా తీసుకొని చిటికెడు వంట సోడా యాడ్ చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం కంప్లీట్ ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చిక్కగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇలా చిక్కగా గట్టిగా ఉండాలండి బ్యాటర్ అనేది. ఇలా రెడీ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ పీల్ తీసుకొని మనం స్లైసర్ యూజ్ చేస్తూ ఇలా పీసెస్లా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా సన్నగా కంప్లీట్ ఆలుగడ్డను కూడా మనం ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నటువంటి వాటిని పక్కకు ఉంచుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుందాం. ఒకసారి కంప్లీట్ బ్యాటర్లో ముంచి ఒకసారి ఆ గిన్నెకి టచ్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలండి. దానివల్ల చిన్న చిన్న పీసెస్ అనేవి మనకు పిండి ముద్దలు ఆయిల్లో పడవు. కంప్లీట్ కూడా ఆయిల్లో డిప్ చేసి మనం ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మనం ఆలూ బజ్జీని ఉడకనివ్వాలండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో మీడియం ఫ్లేమ్లో వీటిని మనం కుక్ చేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా తీసి వాటి మీద ఆయిల్లోంచి తీసిన వెంటనే ధనియాల పౌడర్ కానీ చాట్ మసాలా కానీ స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే కంప్లీట్ పిండి అనేది కుక్ అవుతుంది. అదేవిధంగా ఆయిల్లోంచి తీసిన వెంటనే మన ఇష్టాన్ని బట్టి మసాలా స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ కూడా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఆలూ బజ్జీ అనేది ఎలా రెడీ అయ్యిందో. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అదేవిధంగా రైస్ ఫ్లోర్ కలపడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.